నమస్కారం. ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం. దూరదర్శన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పండుగను మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు ఆరోగ్య దర్శనిలో గుండె జబ్బులు చికిత్స అనే అంశం గురించి మనకి వివరించడానికి నిమ్స్ కు చెందిన గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు అలాగే గుండె శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ ఆర్వి కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. దూరదర్శన్ ఆరోగ్య దర్శిని ప్రేక్షకులకి నిజాం వైద్య విజ్ఞాన సంస్థ తరఫున, ముఖ్యంగా మా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ టీం తరఫున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి మనకు ఒక గొప్ప కొత్త ప్రభుత్వ ఆరోగ్య రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. ఎందుకంటే మనం ఒక 4 రోజుల కిందట నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి ప్రభుత్వ సహకారంతో పేషెంట్కి ఏమాత్రం ఖర్చు లేకుండా గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పరిణామం ప్రభుత్వ ఆరోగ్య సంస్థలన్నింటిలోకిను ఒక కొత్త నవశకాన్ని ప్రారంభిస్తుంది. నమస్కారం. అయితే మనం ఈరోజు మన ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో గుండె జబ్బులు చికిత్స అనే అంశం గురించి చర్చించబోతున్నాం. అసలు సాధారణంగా గుండెకి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తుంటాయంటారు? గుండెకు సంబంధించిన సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం ఆధునిక కాలంలో అత్యధికంగా చూస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే గుండె యొక్క రక్తనాళాలకు సంబంధించినది. ఈ మన రకరకాలైనటువంటి ఈ మన ఆరోగ్యపు అలవాట్ల వల్ల అనారోగ్యపు అలవాట్లు అందాం, అనారోగ్యపు అలవాట్ల వల్ల ఈ గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, ఆ పూడికలు ఏర్పడడం ద్వారా అది హార్ట్ అటాక్స్ లాగా పరిణమించడం, అదిను మన దేశంలో వేరే దేశాల్లో 60-70 సంవత్సరాలకు జరిగే ఈ పరిణామాలు ఈ మన లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల మన దేశంలో 30-40 ఏళ్లకే వస్తున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. కానీ దాన్ని మనం సరిగా ఫేస్ చేసి ట్రీట్మెంటే కాకుండా మనం వాటిని ప్రివెంట్ చేయడానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకునే బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఓకే, అయితే అసలు ఈ రోజుల్లో ఈ కాలంలో అంటే అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కాకుండా ఇంకా ఎలాంటి అంశాలు గుండెపైన ప్రభావం చూపుతున్నాయనుకోవచ్చు? ముఖ్యంగా ఉన్నది ఆహారపు అలవాట్లే కాకుండా మన వ్యాయామం లేకపోవడం. మనం ఈ ఆధునిక జీవన శైలి వల్ల మనం చాలా ఉదయాన్నే లేచి పిల్లల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఉద్యోగస్తులు అందరు కూడా ఉదయాన్నే హడావిడిగా లేచి వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళడం, మళ్ళీ చివర రాత్రి దాకా ఇంటికి రాకపోవడం, మధ్యలో ఎటువంటి వ్యాయామం శరీర వ్యాయామం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో ఇదే కాకుండా ఇప్పుడు ఈ రకరకాలటువంటి మన ఈ మాధ్యమాలు వచ్చినందువల్ల, పత్రికలు అయితేనేమి, టీవీ రంగం అయితేనేమి, ఈ ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా తయారైంది. ఆ స్ట్రెస్, పని ఒత్తిడి కూడా ఈ గుండె జబ్బులు ఎక్కువ కావడానికి ఇంకొక ముఖ్య కారణం. ఇదే కాకుండా ఈ స్టైల్ వల్ల అయితేనేమండి, లేకపోతే రకరకాల కారణాల వల్ల యువత ఈ మన పొగ తాగడానికి అలవాటు పడుతున్నారు. ఈ పొగ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా హానికరమైనటువంటి విషయం. సో అంతేకాకుండా ఈ కొంచెము ఆరోగ్యం పెరుగుతున్న కొద్దీ మన బ్లడ్ ప్రెషర్ పెరగడము, తర్వాత ఈ వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల, తిండిలో ప్రాబ్లమ్స్ వల్ల మన దేశంలో డయాబెటీస్ యొక్క ఇది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దాదాపు 60-70% మంది ఈ డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ రకంగా ఆహార అలవాట్లు, వ్యాయామము, స్మోకింగ్, దాని తర్వాత స్ట్రెస్, దాని తర్వాత వీటన్నిటి వల్ల కూడా ఒక సంక్లిష్టమైన ఇంటరాక్షన్ వల్ల ఈ గుండె జబ్బులు మనకు చాలా అంటే ముందు దశలో 30-40 ఏళ్లలోనే రావటం గమనించడం జరుగుతుంది. ఓకే, అంటే గుండె జబ్బులు జనరల్గా ఇంతకు ముందు అయితే ఎక్కువగా ఏ వయసులో వస్తుండేవి, ఇప్పుడు ఏ వయసు నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి అనుకోవచ్చు? అంటే ముందు మన పెద్దవాళ్ళలో చూసినట్లయితే 60-70 వయసులో వచ్చేవి,
ఇప్పుడు ఏంటంటే 30-40 వయసులోనే చాలామంది హార్ట్ అటాక్ బారిన పడడం, ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం, సడన్ కార్డియక్ డెత్ అంటారు. అంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్నవాళ్ళు సడన్గా అంటే చనిపోవడం జరుగుతుందన్నమాట. ఈ ఇది ఒక అంటే మన దేశంలోనే ఇది అత్యధికంగా చూస్తున్నాము. ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ రకరకాల కారణాలు వీటికి ముఖ్యంగా దోహదం చేస్తూ ఉన్నాయి. ఓకే, అయితే కొన్ని రకాల జబ్బులు మనం మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం, కొన్ని రకాల జబ్బులు పురుషుల్లో ఎక్కువ చూస్తుంటాం. అట్లాగే గుండె జబ్బుల విషయానికి వస్తే ఎక్కువగా ఏ జెండర్లో ఎక్కువ గమనించవచ్చు అంటారు? గుండె ఈ రక్తనాళాల జబ్బులు కూడా మనకు మహిళల్లో ఎక్కువ రావటం మొదలవుతుంది మన దేశంలో. ఎందుకంటే డయాబెటీస్ కూడా మహిళల్లో మన దేశంలో ఎక్కువగా ఉండడం గమనిస్తున్నాం. రెండవది గుండె కవాటాల జబ్బులు అని ఉంటాయి. అంటే గుండెలో 4 రకాల కవాటాలు ఉంటాయి. అందులో మైట్రల్ వాల్వ్ అని, అయోటిక్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ అని. ఈ గుండె జబ్బుల్లో కూడా మనం ఈ వీటిల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల అయితేనేమి ఇవి కుంచుకుపోవడం కానీ, అంటే స్టీనోసిస్ అంటారు, మైట్రల్ స్టీనోసిస్ అనేది మన దేశంలో ఉన్న అందులో ఆడవాళ్ళల్లో చాలా సాధారణంగా కనపడే జబ్బు అన్నమాట. ఇది చిన్నపిల్లల కాలంలో ఉన్నప్పుడే రకర ఈ మన గొంతు వాపు, సోర్ థ్రోట్ లాంటివి రావడం, రిపీటెడ్గా రావడం వల్ల ఈ వ్యాధి అక్కడ థ్రోట్కే కన్ఫైన్ కాకుండా గుండెలోని రక్తం కవాటాలను కూడా దెబ్బతీస్తుంది. దాంతో కొందరిలో కవాటాలు కుంచుకుపోవడం, కొంతమందిలో అది లీక్ అవ్వడం, దానివల్ల గుండె పంపింగ్ వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నం అవుతుంది అన్నమాట. ఓకే, అయితే కొన్నిసార్లు మనం చూస్తుంటాం కొంతమంది చిన్నపిల్లల్లోనూ గుండె జబ్బులను గమనిస్తుంటాం, కొంతమంది పుట్టుకతోనే గుండెకి సంబంధించిన సమస్యలతో పుడుతుంటారు, దీనికి కారణాలు ఏంటి? అంటే దాదాపు 100 మంది పిల్లలు పుడితే, అంటే 100 మంది లైవ్ బర్త్, 1000 మంది పిల్లలు లైవ్ బర్త్స్ పుడితే దాదాపు 8 మందిలో ఈ చిన్నపిల్లల్లో ఈ గుండె జబ్బులు ఉండడం అనేది గమనించడం జరిగింది. వీటినే కంజనేటల్ హార్ట్ డిసీజ్ అంటారు, అంటే బర్త్ డిఫెక్ట్స్ అని అంటారు, అంటే పుట్టుకతో పాటు వచ్చినవి అన్నమాట. ఎగ్జాక్ట్గా కారణం ఇది అని మనం ఇదమిత్తంగా చెప్పలేం కానీ కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ని గమనించడం జరిగింది. అదేంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని రకాల మందులు తీసుకోవడం ద్వారా, ఇప్పుడు ఫెనిటైన్ అని కన్వాల్షన్స్కి తీసుకుంటారు, అట్లాంటి కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కానీ ఒక్కొక్కసారి వాళ్లకు మన ఇవి జ్వరాలు వచ్చి, ఈ అమ్మవారు లాంటి జ్వరాలు, అంటే మన ఈ దద్దులు వాటితో కూడిన జ్వరాలు రావటం వల్ల, రుబెల్లా అంటారు అట్లాంటి వాటి వల్ల కానీ, తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండా గర్భంతో ఉన్నారన్న విషయం తెలియకుండా ఎక్స్రేలకి, సిటీ స్కాన్లకి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది, వాటి వల్ల కూడా వస్తాయంటారు. కొన్ని రకాల జబ్బులు ఆనువంశికంగా అంటే జన్యుపరంగా కూడా వచ్చేటటువంటి గుండె జబ్బులు ఉన్నాయి చిన్నపిల్లలు. అయితే మనం హార్ట్లో హోల్ అనేది ఎక్కువ వింటూ ఉంటాం, అంటే పిల్లలు పుట్టుకతోనే హార్ట్లో హోల్తో పుడుతుంటారు, దీనికి కూడా వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడమే కారణం అంటారా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు? అదేనండి, ఇందాక చెప్పినట్లుగా అంటే ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లాంటివి కనుక్కున్నారు, కానీ ఒక ఏదన్నా ఒక గివెన్ పర్టికులర్ కేసులో మనం విధమితంగా ఇదే కారణమని నిర్ధారించలేము. అవి అయితే ఇప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు అంటే దాని లక్షణాలు ఎలా ఉంటే ముందుగానే ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? గుండెకి సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా మనం ఇందాక ఏదైతే గుండె రక్తనాళాలకు సంబంధించిన కొరటరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, దీంట్లో ఏంటంటే వీళ్ళకి లక్షణాలు, ముఖ్యమైన లక్షణము ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుందండి. అంటే ఈ ఇక్కడి నుంచి మన ఛాతీలో నొప్పి రావడం కానీ, అదేదో బరువు పెట్టినట్టుగా ఉండడం కానీ, ముఖ్యంగా వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ, తర్వాత ఏదన్నా పరిగెడుతున్నప్పుడు కానీ మొదలవి గ్రాడ్యువల్గా అది పెరుగుతూ పోయి మామూలుగా రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఈ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని యాంజైనా పెక్టోరిస్ అంటారన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి గుండెలో రక్తనాళం పూర్తిగా మూసుకుపోయినట్లయితే అది చాలా తీవ్రమైనటువంటి నొప్పి వచ్చేసి మా పేషెంట్ తెల్లగా పాలిపోయినట్లయి, తర్వాత ఏదో మన చెడు జరగబోతుందన్న ఒక డూమ్ ఫీలింగ్ అంటారు, అటువంటి ఫీలింగ్కి లోనయ్యి, తర్వాత వాంతులు కానీ వాంతులు అట్లాంటివి కూడా రావడం జరుగుతుందన్నమాట. కాకపోతే చాలాసార్లు ఇది గ్యాస్ ట్రబులను ఇంకొకటనో చాలామంది తాచారం చేయడం జరుగుతుంటుంది, ముఖ్యంగా రాత్రిపూట వచ్చినప్పుడు
ఏదో జెలూసిలో యాంటాసిడ్ ర్యాంటాక్ ఏదో ఒకటి వేసుకొని పొద్దున్న చూసుకుందామని. అట్లాంటప్పుడు అది మనం సరిగా స్పందించని సమయంలో చాలామంది వాళ్ళ ఈ వాల్యుబుల్ లైఫ్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ రకమైన ఏ సిమ్టమ్ కనపడ్డా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం ఒక ఈసీజీ అన్నా తీసుకొని అది లేదని నిర్ధారించుకున్న తర్వాత ఉండడం ఇది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రభుత్వ రంగంలో చక్కటి సదుపాయాలు ఉన్నాయి. ఈ 108 నంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు అంబులెన్స్ ఇంటికి వచ్చి మిమ్మల్ని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి చేరవేసేటటువంటి సౌకర్యం ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే మనం 10 సార్లు గుండె జబ్బ 10 సార్లు ఛాతీ నొప్పితో వెళ్తే మనం 2-3 గుండె జబ్బు వాళ్ళను మనం గుర్తించగలిగినా ఆ ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఓకే అండి, అయితే మనం ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గుండె జబ్బులు చికిత్స అనే అంశం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే మనం ఈ మధ్య కాలంలో గుండె మార్పిడి అనేది కూడా చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు గుండె మార్పిడి అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, ఎవరిలో చేస్తారు ఎక్కువ? అంటే ఈ గుండె జబ్బులు, కొన్ని రకాల గుండె జబ్బులు మొదలైన తర్వాత అవి అప్రతిహితంగా ముందుకు వెళ్ళి గుండె అసలు పంప్ చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే రక్త ప్రసరణ అనేది మన శరీర అవయవాలకు సరిపోను, అది పంప్ చేయలేని పరిస్థితికి దిగజారుతుంది. ఈ దీనివల్ల వాళ్ళకి ఎటువంటి స్టెంట్ల ద్వారా కానీ, ఏదో వాల్వ్ మార్పిడి లేకపోతే బైపాస్ ఆపరేషన్ల ద్వారా కానీ మనం ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేకుండా పోతాం అన్నమాట. వీటిని ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అని అంటారు. అంటే ఎండ్ స్టేజ్ అంటే ఇంకా దాని తర్వాత ఇంకా మరణమే తొలిదశ, ఇంకా మిగిలిన ఇదన్నమాట. అట్లాంటి వాళ్లలో కంప్లీట్గా జీవితం మీద ఆశ లేని పరిస్థితుల్లో ఈ గుండె మార్పిడి అనేది కొంతమందిలో చేయడానికి వీలు పడుతుంది. అంటే ఈ మన ఈ ట్రామా కేసెస్లో కానీ, అంటే యాక్సిడెంట్లు అవి జరిగినప్పుడు కొంతమంది బ్రెయిన్కు తీవ్రమైనటువంటి దెబ్బ తగలటం వల్ల బ్రెయిన్ డెడ్, ఇప్పుడు కొత్తగా వాళ్ళనే జీవన్ మృతులు అని అంటున్నారు, గా నిర్ధారించడం జరుగుతుంది. అంటే వాళ్ళు గుండె మిగతా అవయవాలు పనిచేస్తున్నా కూడా బ్రెయిన్ దెబ్బతింటాం మూలాని వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని అన్నమాట. సో అట్లాంటి వాళ్ళ నుంచి వివిధ అవయవాలు సేకరించి వేరే వాళ్లకు అమరిస్తే వాళ్లకు ఉపయోగం జరుగుతుంది. అలాంటి వాటిల్లో ఈ గుండె మార్పిడి ఒకటి. మిగతాగా కాలేయం కానీ, 2 మూత్రపిండాలు కానీ, కళ్ళలోంచి కార్నియాలు కానీ, ఇంకా మిగతా అవయవాలు కూడా చేసేటువంటి ఇది జరుగుతుంది. ఇది అయితే గుండె మార్పిడి అనేది ఎలా చేస్తారు అనే అంశం గురించి మనం మాట్లాడుకునే ముందు కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, హలో అమ్మా. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు తిమ్మప్పమ్మ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుండి చేస్తున్నానమ్మా. ఓకే అండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. అదే సార్, ఇట్లా అంత కదే గుండె మా వృత్తి ఉరికిందపోతే సీడు వస్తుంది, గుండె ఆట వస్తుందా సార్? మరి మీరు ఇంకా స్పష్టంగా మాట్లాడాలండి, సరిగా వినపట్టలేదు. మీరు కొంచెం స్పష్టంగా అడగండి ప్రశ్న. మీ క్వశ్చన్ ఏంటో క్లియర్ గా అడగండి. అదే మా సీడు వస్తుంటే మా గుండె సీడు వస్తుంది అనమాట. గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, అదేనా మీ సమస్య? సీడు కొట్టుకుంటుంది, ఊకుండా పాడే అట్లా నెలకొస్తారా వస్తుందా చెప్పండి. మీ వయసు ఎంతండి? నా వయసు 35 మధ్యలుంటాయి, 35 అవసరంటాయి. మీకు టీలు కాఫీలు కానీ తాగే అలవాటు ఎక్కువగా ఉన్నదా? టీలు కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉందా? టీ కాఫీ ఎప్పటికి తాగా? మద్యము అట్లాంటి అలవాట్లు కూడా ఏం లేవా? ఈ లిక్కర్ లాంటివి మద్యము సేవించడం అట్లాంటి అలవాట్లు కూడా ఏం లేవా? ఏం పని చేస్తుంటారు మీరు? అంటే మీకు స్ట్రెస్ అనేది ఏమైనా ఎక్కువగా ఉంటుందా? అంటే పనిలో ఒత్తిడి అది ఏమైనా ఎక్కువగా ఉంటుందా? అంటే మీరు ఏదన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీరు ఈసీజీ లాంటి టెస్టులు కొన్ని చేయించుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అట్లా గుండె దడ అది ఎక్కువ
ఛాన్స్ ఉంటుంది. ఆ కారణం ఏంటి అని నిర్ధారిస్తే దాన్ని బట్టి చాలా వరకు 90% మందులతోనే తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఈ క్యాత్ ల్యాబ్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అట్లాంటివి చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఏదైనా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీకు ఆ జబ్బును సరిగా డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి మందులా లేకపోతే వేరే ఇంకొక ఇతరత్ర ట్రీట్మెంట్లు అవసరం అవుతుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే మీరు గుండె మార్పిడి అంటే ఏంటో వివరించారు, అసలు గుండె మార్పిడి ఎలా చేస్తారు, ఎవరిలో చేస్తారు చెప్పండి. అదేనండి, గుండె మార్పిడిలో ఇద్దరు క్యాండిడేట్లు ఉంటారు. ఒకటి రిసిపియంట్. రిసిపియంట్ అంటే ఇందాక మనం అన్నట్లుగా ఈ ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది చాలా మంది మామూలుగా చిన్నవాళ్ళుగా ఉండే వాళ్ళని, తర్వాత తక్కిన అవయవాలని సక్రమంగా పనిచేస్తున్న వాళ్ళని, గుండె తప్ప మిగతా వాటిలో అంటే ఈ గుండె జబ్బు వల్ల ఇంకా 5-6 నెలల కంటే ఎక్కువ బతకరని అనుమానం ఉన్నవాళ్ళని, అట్లాంటి వాళ్ళకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం ఆఫర్ చేస్తుంటాం. ఈ గుండె తీసుకోవడం అనేది ఇందాక మనం అనుకున్నట్లుగా యాక్సిడెంట్లలో ఎవరైతే బ్రెయిన్ డెడ్గా నిర్ధారిస్తారో వాళ్ళ దగ్గర నుంచి యూజువల్గా ఈ అవయవాలు సేకరించడం జరుగుతుంది. ఈ గుండెను కూడా మనం అక్కడి నుంచి సేకరించి వీళ్ళకి అమర్చడం జరుగుతుంది అన్నమాట. ఈ గుండె మార్పిడి తర్వాత వేరే గుండెని తీసుకుంటున్నాం కాబట్టి మన దేశంలో మన దేహంలో ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ వల్ల మనం ఆర్గాన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దానికి సంబంధించినటువంటి కొన్ని మందులు మనం జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా వరకు కార్పొరేట్లోనే జరగడం వల్ల 40-45 లక్షల దాకా అవుతూ ఉండేది. ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ వైద్య రంగ సంస్థల్లో ఈ సర్వీస్ ఆఫర్ చేయాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. దానివల్ల మనం మొట్టమొదటి అడుగు వేసి ఓమ్లత అనే ఒక 36 ఏళ్ల మహిళకి ఈ గుండె మార్పిడి విజయవంతంగా చేయడం జరిగింది. సో ఇది దీనికి జరిగిన ఖర్చంతా కూడా మన తెలంగాణ ప్రభుత్వమే భరించింది ముఖ్యమంత్రి గారి స్పెషల్ రిలీఫ్ ఫండ్ నుంచి. ఇది మన ప్రజా ఆరోగ్య వ్యవస్థలోనే ఒక గొప్ప శుభ పరిణామము, ఒక గొప్ప నవశకానికి నాంది. ఓకే అండి, ఇప్పుడు మరో కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. హలో మేడం. మీ పేరు చెప్పండి. ఇప్పుడు విజేందర్ మేడం, ఆదిలాబాద్ స్ట్రీట్ ఖానాపూర్. ఓకే విజేందర్ గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. లేదు మేడం, అప్పుడప్పుడు చేతిలో మంటస్తుంటది. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి? జస్ట్ 2-3 మంత్స్ అవుతుంది సార్. మీ వయసు ఎంత? 45 ఉంటుంది. 45. ఏం పని చేస్తుంటారు? టీచర్ సార్. టీచర్. ఈ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు, కానీ అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాం సార్. అంటే అన్నం తిన్న తర్వాత వస్తుందా ఈ నొప్పి అనేది? లేదు, నైట్ వస్తుంది, 2-3 గంటల అట్లా వస్తుంది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తుంది. వస్తుంది. మీకు మసాలాలు అలాంటివి ఎక్కువగా తినే అలవాటు ఉందండి? ఇంతకుముందు ఉన్నా కానీ ఇప్పుడు మానేసాను సార్, ఇది ప్రాబ్లం అని అనుకుని. అంటే మీ ఉన్న ప్రాబ్లమ్ గుండె ప్రాబ్లం లా కనపట్టలేదండి. దీన్ని మామూలుగా మన జీర్ణాశయంలో యాసిడ్ ఎక్కువ కావటం వల్ల వచ్చే జబ్బు అనమాట. యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటారు. మీరు అది ఈ డైజెస్టివ్ వ్యాధి నిపుణులు ఉంటారు, వాళ్లను సంప్రదించినట్లయితే అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ లాంటి టెస్టులు చేసి చేస్తారు. మీరు చెప్పిన హిస్టరీని బట్టి అది గుండె జబ్బులాగా కనపట్టలేదండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజేందర్ గారు. ఇప్పుడు మరో కలర్ లైన్ ఉన్నారని మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నేను చారి అండి, హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే చారి గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి చారి గారు. సార్ నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ పోస్ట్ ఏరియర్ అయింది సార్. లక్కీగా మీరే చేశారు నాకు ఆ సర్జరీ నిమ్స్ హాస్పిటల్లోనే. చాలా సంతోషం అండి. ఎలా ఉంది లైఫ్ మీకు ఆపరేషన్ తర్వాత? ప్రస్తుతానికి చాలా ఆరోగ్యంగా ఉన్నాను సార్, నో ప్రాబ్లం. నాకు ఏం పని చేస్తుంటారు మీరు? నేను లెక్చరర్ గా చేస్తున్నాను సార్. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఒకవేళ ఫ్యూచర్ లో ఏమన్నా అంటే, నాకు 10 ఇయర్స్ అయిపోయింది పోస్ట్ ఏరియర్ చేశారు, అంటే నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఫర్దర్ గా ఇంకేమన్నా చేయాల్సి ఉంటుందా? ఎంతవరకు ఏం ప్రాబ్లం లేదండి. ఇవి మీకు పెట్టిన వాళ్ళని మెటల్ వాల్స్ అంటారండి. ఈ మెటల్ వాల్స్ దాదాపు 200 ఏళ్ళు ఉంటుందండి వాటి లైఫ్ టైము. అందువల్ల మీకు వాళ్ళతోటి ప్రాబ్లం ఉండదు.
మీరు రెగ్యులర్ గా వచ్చి టెస్ట్ చేయించుకొని, పీటీ టెస్ట్ చేయించుకొని, వార్ఫరిన్ అదేండి, అది వేసుకుంటున్నంత కాలం కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. దీనివల్ల మీకు వివాహ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉండవండి, దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు 6 నెలల నుంచి ఏడాదికి ఒకసారన్నా రెగ్యులర్ గా చెకప్ లో చేయించుకుంటూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చారి గారు. నెక్స్ట్ మరో కలర్ లైన్ ఉన్నారని మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. మేము చెన్నై నుంచి నళ్ళీరావు మాట్లాడుతున్నాం. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఏం లేదు, నిన్న మా మేనల్లుడికి టెస్ట్ చేయించాము, ఈ లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించాము. లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయిస్తే గుడ్ కొలెస్ట్రాల్ 40 to 27 వచ్చింది. బ్యాడ్ కొలెస్ట్రాల్ మటుకు బార్డర్ లో ఉంది, 115 ఉంది. ఎంత అండి మీ మేనల్లుడి వయసు? 24-25 ఉంటాయండి. అంటే షుగర్ లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా? షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. అంటే మరి ఎందుకు అంత చిన్న వయసులో మామూలుగా లైపిడ్ ప్రొఫైల్ చేయరు, ఎందుకు చేయించారో తెలియదు. రెండోది ఏంటంటే ఈ లైపిడ్ గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడానికి రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే అబ్బాయి సరైన శారీరక వ్యాయామం చేయట్లేదన్నమాట. రెండవది ఏంటంటే ఈ సోయా బీన్ తాలూకా ఆహార పదార్థాలు ఏవైనా కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుందండి. అది అంత చిన్న వయసులో దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు వ్యాయామం ఎక్కువగా చేయడానికి అబ్బాయిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నల్లీరావు గారు. నెక్స్ట్ మరో కలర్ లైన్ ఉన్నారని మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. మేడం విజయవాడ. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో, చెప్పండి. అవును మేడం. శ్రీరామ్ గారు, మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. వచ్చారు సార్ మీ దగ్గరికి. నన్ను ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? మీరు దయవల్ల బాగున్నారు సార్. మీరు నాకు ఆపరేషన్ చేశారు సార్. ఎన్నాళ్ళు అయిందండి? అవును సార్. ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి మీకు చేసే ఆపరేషన్? 2008 చేశారు సార్. బాగున్నారా ఇప్పుడు? 2002 చేశారు సార్ ఆపరేషన్ నాకు. 2002 అంటే దాదాపు 14 సంవత్సరాలు అయింది. బాగున్నారా సార్? మీరు దయవల్ల ఇప్పుడు బాగా ఉన్నారు సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయిపోయాను సార్ నేను. ఇప్పుడు ఏమన్నా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి ఆపరేషన్ తర్వాత? ఏమీ లేవు సార్. మీ దేవర్ అంత బాగా ఉంది సార్ నాకు ఇప్పుడు. చాలా సంతోషం అండి. రెగ్యులర్ గా చెకప్ అది చేయించుకుంటున్నారా? రాఘవసాన్ గారు నిన్న వెళ్ళొచ్చాను సార్ నేను. ఆయన చెక్ చేసి రీప్లేస్ ఎక్సెట్రా టాబ్లెట్ 2 mg ఇచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అలాగే జాగ్రత్తగా ఉండండి. మిగతా ఇది కూడా అంటే మిగతా లైఫ్ కూడా అట్లాగే స్మూత్ గా సాగిపోతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు మనోహర్ మేడం. మనోహర్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నేను వరంగల్ మేడం. ఓకే మనోహర్ గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే మనోహర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాకు అప్పుడప్పుడు ఇటు రైట్ సైడ్ లో కొద్దిగా నొప్పి, లెఫ్ట్ సైడ్ లో కొద్దిగా నొప్పి వస్తుందండి. అది కొద్దిగా వెనుక నుంచి వీపు నుంచి కూడా వస్తుంది. అది వస్తే మన ప్రాబ్లమ్ సార్? అట్లా అని కాదు. మీ వయసు ఎంతండి? నా వయసు 35 సంవత్సరాలు సార్. ఏం పని చేస్తుంటారు? నేను పాన్ షాప్ నడుపుతాను. మీరు ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి. అంటే విన్నదాని వల్ల అంత సీరియస్ ప్రాబ్లమ్ లా కనపడట్లేదు. కానీ అందరూ 35 ఏళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఏడాదికి ఒకసారి అన్ని జనరల్ చెకప్ చేయించుకున్నట్లయితే మనం ఏ రకాలైన గుండె జబ్బులనైనా మనం ముందే కొంచెం కనుక్కొని సరైన ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మనోహర్ గారు. మరో కలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు వై ప్రవీణ అండి. మళ్ళీ మలపేట నుంచి మాట్లాడుతున్నాను. ప్రవీణ గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్వి సార్ కి వెరీ గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ యూ హావ్ గివెన్ లైఫ్ టు మై హస్బెండ్ డాక్టర్, నేను గుర్తున్నాను అనుకుంటాను. వైస్ యూనివర్స్ అనే ఓపెన్ హార్ట్ సర్జరీ నిమ్స్ లో అయింది లాస్ట్ ఇయర్ జూన్ 17th కి. అసలు అది కేర్ హాస్పిటల్ కి ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళినా కూడా ఛాన్స్ లేదని చెప్పేశారు ఆ కేస్ కి. అయినా కూడా మాకు ఒక సజెషన్ ఇచ్చారు నిమ్స్ లో ఒకసారి ట్రై చేయండి అని అని చెప్తే, మీరు రామకృష్ణ సార్ ఇంకా టీమ్ హోల్ టీమ్ ప్రతి ఒక్కళ్ళని పేరున చెప్పుకోవచ్చు అక్కడ మీరు ఇచ్చిన సర్వీస్ కి. అసలు అంటే మీలాంటి వాళ్ళ అభిమానం వల్లే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ ఇంత విజయవంతంగా కొనసాగుతున్నదమ్మా. బాగున్నారా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు కూడా ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. ఇస్తాను ఆయన కూడా ఇప్పుడు బాగున్నారు, ఎవ్రీ 3 మంత్స్ కి చెకప్ చేయించుకుంటున్నారు. అసలు ఇట్స్ రియల్లీ మిరాకిల్, ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒక నిమిషం సార్ ఇస్తున్నాను. హలో అండి. శ్రీనివాస్ గారు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ అండి. నేను ప్రస్తుతం చెకప్ కి వస్తున్నానండి. నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జనవరిలో కూడా వచ్చేది, అంటే ఇప్పుడు 2 టాబ్లెట్స్ ఇచ్చారు కదా, అదే రెగ్యులర్ గా వాడమంటారండి? అంతేనండి, రండి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండండి, ఉంటే మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ప్రసాద్ అండి, నందిగామ. ఓకే ప్రసాద్ గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు, చెప్పండి. అది నాకు ఉదయం పూట కొంచెం శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవుతుందండి. మీరు ఇంతకు ముందు ఎవరన్నా డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడం జరిగిందా? నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్, ఎలర్జీ కూడా ఉందండి దాని వల్ల. లేకపోతే మామూలుగా ఈ హార్ట్ ప్రాబ్లండి, మళ్ళీ కొంచెం ఎండెక్కినా కొద్దిగా ఇబ్బంది లేకుండా పోతుందండి. అంటే అది మామూలుగా అంటే ఆ సింప్టమ్స్ బట్టి చూస్తే అది ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులాగా ఉండండి, మామూలు గుండె జబ్బులాగా లేదు. అదంటే రెండు గోడల మధ్య కూడా పట్టుకొని పోతుందండి, నొప్పి ఛాతి అంతా పట్టపోయి నొప్పి కొడుతుందండి. అదేనండి, దానివల్ల ఆస్తమా వల్ల కూడా వస్తుంది. మీరు ఒక ఫిజిషియన్ ని సంప్రదించి ఎక్స్రే లాంటివి తీసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. మీ వయసు ఎంత? 52 అండి. 52 అంటే ఒకసారి ఎకోకార్డియోగ్రామ్ లాంటిది కూడా చేయించుకుంటే గుండె జబ్బు ఉన్నదా లేదా తెలుస్తుంది. కాకపోతే మీకు ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం గా కనబడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఇప్పుడు మనం చూస్తుంటాం జనరల్ గా కొంతమందికి గుండె జబ్బులు వచ్చినప్పుడు నార్మల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ తో నడిపిస్తుంటారు, అసలు సర్జరీ అనేది ఏ సమయంలో అవసరం అవుతుందంటారు? అంటే అది మన జబ్బును బట్టి పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు చిన్నపిల్లల జబ్బుల్లో ముఖ్యంగా అంటే మందులకి పెద్ద ఉపయోగం ఉండదండి. చిన్నపిల్లల జబ్బుల్లో చాలా వాటికి మనం ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అట్లానే గుండె కవాటాలకు సంబంధించిన జబ్బుల్లో కూడా మనము కొంతకాలము మందులతో నడిపేటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత వాటికి ఆపరేషన్ అవసరం అవుతుంది. అందుకని మనం సీరియల్ గా వాళ్ళని తరచూ చూస్తూ చెకప్ చేస్తూ ఉండవలసి ఉంటుంది. అట్లాగే ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఏదైతే అన్నామో దాంట్లో కూడా మొదట ఇనీషియల్ స్టేజెస్ లో ఉపయోగం ఉంటుంది మందులతోటి, కానీ ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత మనము వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసుకుని స్టెంట్ల ద్వారానో లేకపోతే బైపాస్ సర్జరీ ద్వారానో మనం అదనంగా రక్త సరఫరా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అది మనం ఇండివిజువల్గా ఒక్కొక్క పేషెంట్ని చూసి వాళ్ళ వ్యాధి ఏ స్థితిలో ఉన్నది, వాళ్ళకి మందులతో సరైన రెస్పాన్స్ వస్తుందా లేదా అనే విషయాలు చూసుకొని ఇది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మరో కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, నా పేరు గంగాధర్రావు అండి. గంగాధర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం గంగాధర్ గారు, చెప్పండి. హ్యాపీ సంక్రాంతి అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు 4 ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఈసీజీ గీన్స్ ఉంటే కొంచెం తేడా ఉందని చెప్పారండి. ఉంటే వెంటనే ఎకో చేశారు, ఎకోలో అంతా బాగానే ఉంది. ఇక ఎకోనే కాకుండా పొటాషియం టెస్ట్ కూడా చేసి ఓకే ఉందని చెప్పారండి. ఆ తర్వాత నాకు 2 ఇయర్స్ బ్యాక్ ఒక హెర్నియా ఆపరేషన్ చేయాల్సి ఉంటే దానికోసమే టెస్ట్ చేయించాయండి.
ఆ టెస్ట్ లో కూడా అలాగే ఈసీజీ లో ప్రాబ్లం ఉందన్నారండి. అంటే మళ్ళీ ఎక్కువ చేశారండి. ఆ ఎక్కువలో కూడా ప్రాబ్లం ఉందని టీఎంటీ చేశామండి. టీఎంటీ ఓకే అని చెప్పేసి ఓకే ఆపరేషన్ చేశారండి. మీకు ఎంత అండి వయసు? ఎంత మీది? 64. 64. మామూలుగా యాక్టివ్ గా ఉంటారా? యాక్టివ్ గా. అదే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చేయవలసింది ఏమి ఉండకపోవచ్చు అండి, కానీ మళ్ళీ ప్రాబ్లం అని అనిపిస్తే మీకు యాంజియోగ్రామ్ లాంటి టెస్ట్ చేసుకుని లోపల బ్లాక్స్ కానీ వేరే ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోవడం ముఖ్యం అవుతుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్తే అండి. మేడం శివప్రసాద్ మేడం, యాదగిరి నుంచి మేడం. ఓకే శివప్రసాద్ గారు, సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఏంటంటే సార్, మా కర్ణాటక యాదగిరి సార్ మాది. చెప్పండి. ఏంటంటే సార్, మేము 5 ఇయర్స్ నుంచి సార్ ఒక లెఫ్ట్ లో పైన పెయిన్ వస్తుంటుంది సార్, వెనక పైన ముందర సెంటర్ ఇక్కడ పెయిన్ చేస్తుంది. మజిల్ పెయిన్ సార్? మజిల్ పెయిన్. మీ వయసు ఎంతండి? మా సార్ ఇక 40 సార్. ఇప్పుడు జస్ట్ 40. మీరు గుండె స్పెషలిస్ట్ ఎవరన్నా సంప్రదించారా ఇప్పటి వరకు? చేసాం సార్, ఇయర్లీ ఈసీజీ ఎన్నో ఛాన్సెస్ చెప్పాం సార్. ఎక్కువ 5-10 టైమ్స్ అయింది. టీఎంకే అయింది సార్. ఏం పని చేస్తుంటారు మీరు? మేము టీచర్ సార్. టీచర్? ఏం లేదండి, మామూలుగా సహజంగా ఏంటంటే కొంచెం మీకు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఇవి గుండె జబ్బు ఇన్నిసార్లు పరీక్ష చేసుకున్న తర్వాత కూడా లేదని అంటే, మామూలుగా సహజంగా మనం చూసేది ఏంటంటే కొంచెం టీచర్లు వాళ్ళు ఆలోచనలు కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అదేనండి, అందువల్ల మీరు కొంచెం అంటే లైఫ్ లో కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని మీకు కొంచెం యోగా కొంచెం ధ్యానము అట్లాంటివి చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ జబ్బులేం రావండి. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మేడం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జైపూర్ మండల్ మేడం. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నాకు షాక్ దగ్గర నొప్పి వస్తుంది మేడం. ఎంత వయసు ఎంత శ్రీనివాస్ గారు మీది? సార్ 35 సంవత్సరాలు ఉంటాయి సార్. 35 సంవత్సరాలు. ఏం పని చేస్తుంటారు సార్? నేను డిషనర్తో సార్, డిష అంటే నాకు. మీరు ఎవరన్నా ఇంతవరకు డాక్టర్ ఏమన్నా సంప్రదించారా? సార్ చూపించాను సార్, ఈసీజీ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదన్నారు. ఏదైనా బరువులు లేపినప్పుడు వస్తుంది సార్ అప్పుడప్పుడు. మరి బలార్థమైన ఆహారం అది తీసుకోండి. మీ వయసులో చక్కగా వ్యాయామం అది చేయాల్సి ఉంటుంది. చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, మీ గుండె జబ్బు ఉన్నట్లు అనిపించట్లేదు. దాని దగ్గర వచ్చినప్పుడు అంటే ఊపిరి శ్వాస మంది ఆడదు సార్, బాగుండదు. అదే అదేనండి, మీరు మీరు ముందు సరైన ఆహారం తీసుకొని సక్రమంగా నిద్రపోతూ సక్రమంగా వ్యాయామం అది చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి. అప్పటికీ ప్రాబ్లం ఉన్నదని అనిపిస్తే మీరు కొంచెం హైదరాబాద్ లాంటి ఊరికొచ్చి ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీకు సరైన టెస్టులు అవి చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. మరో కలర్ లైన్ ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మధుసూదన్ మేడం. మధుసూదన్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? సూరగాడ మేడం, అది నల్గొండ జిల్లా. ఓకే మధుసూదన్ గారు, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి మధుసూదన్ గారు. సార్ నా వయసు 24 సార్, నాకు 1 సంవత్సరం కింద గ్యాస్ స్టవ్ వచ్చింది సార్. ఇప్పుడు ఆర్టికాడు ఇప్పుడు నొప్పి ఉంటుంది సార్, ఇప్పుడు 30 రోజు. మీరు ఏం పని చేస్తుంటారు మీరు? సరే సార్, సెకండ్ ఇయర్ సార్. ఫైనల్ ఇయర్ సార్. ఏది ఏ కోర్స్ చేస్తున్నారు? బీకామ్ జనరల్ సార్. బీకామ్. మందులు ఏమైనా తీసుకున్నారా డాక్టర్ గారికి చూపించి? చూపించిన సార్, ఎన్ఎస్కోప్ చేస్తే దీనికోసం లేట్ గా పూర్తి వచ్చిందని చెప్పారు సార్. అయితే 1 ఇయర్ నుంచి టాబ్లెట్ వాడినా కూడా ఏం తగ్గలేదు సార్ ఇంతవరకు. మీరు కొంచెం పెద్ద హాస్పిటల్కి వస్తే ఎండోస్కోపీ అని టెస్ట్ చేస్తారండి. చేయించుకున్నా సార్? ఎండోస్కోపీ చేసుకున్నా కూడా తగ్గలేదండి. తగ్గలేదు సార్, కాబట్టి అన్నం తిన్న నైట్ పండుకునేటప్పుడు విపరీతంగా బ్యావరింపులు వస్తాయి సార్. అది మనం లేచి బ్యావరిస్తే నొప్పి తగ్గుద్ది. అది మీరు ఒకసారి వచ్చి ఇక్కడికి నిజాం ఇన్స్టిట్యూట్ కి రండి. వస్తే మనం అక్కడ ఆహార ఈ ఆహార నాళిక వీటికి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు, వారికి చూపిద్దాం. ఇది గుండె జబ్బు కాదు కాబట్టి మీరు వేరే డిపార్ట్మెంట్ కు వెళ్ళాలి. మీరు వస్తే మీకు చూపిద్దాం. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. సతీష్ మేడం. సతీష్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సతీష్ గారు, సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి.
ఈ మధ్య మా అంకుల్ కి ఒక 2 మంత్స్ అవుతుంది మేడం, మరి స్టంట్ వేయించాము హైదరాబాద్ లో. చెప్పండి. అయితే ఎగ్గా వీక్ గానే అనిపిస్తున్నాడు సార్, మాటమాటికి ముసలాగా వస్తాం సార్. అది బాగా అంటే ఇప్పుడు కొంచెం గుదరం నడిచినా కూడా కొద్దిగా ఎక్కువ వాక్ చేసినా కూడా మళ్ళీ ముసలాగా వస్తాం సార్ కొంచెం. అంటే ఇప్పుడు స్టెంట్ వేయక ముందుకి స్టెంట్ వేసిన తర్వాతకి ఆయన సింప్టమ్స్ లో ఏమైనా తేడా ఉందండి? సింప్టమ్స్ తేడా ఉంది సార్, బాగా ఇట్లా వచ్చేది. ఇప్పుడైతే ఏం లేదు సార్, అట్లాంటిది కొంచెం బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఆయన ఇంకా ఫుడ్ తీసుకోవాల్సిన డైటింగ్ అవన్నీ కూడా ఎట్లా ఉంటది ఏంటి సార్? అది మీరు ఎగ్జాక్ట్ గా అంటే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో చెప్పలేమండి, అది కొంత ఒక అరగంట 1/4 గంట సమయం పడుతుంది కౌన్సిలింగ్ చేయడానికి. మీరు ఈసారి మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు వివరంగా ముందు రాసుకొని తండి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో వచ్చినప్పుడు అప్పుడు డీటెయిల్ గా అడిగినట్లయితే సరిపోతుందండి. ఎందుకు ఫోన్ ఇన్ కార్యక్రమంలో అంత చెప్పలేక మోసం వచ్చినప్పుడు కూడా టెస్ట్ చేయించుకోవాలండి. అంటే గుండె దెబ్బతిని ఉంటుంది, ఆ దెబ్బతిన్న గుండె మరి కొన్ని మాత్రలు అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఇంప్రూవ్ అవుతుందండి. అది మీరు ఈసారి వచ్చినప్పుడు టెస్టింగ్ వచ్చినప్పుడు డాక్టర్ గారికి చెప్పినట్లయితే కొన్ని మాత్రలు మార్చడం ద్వారా మొస తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సతీష్ గారు. మరో కలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో సార్. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అయితే 3 ఇయర్స్ కింద 2D చేశారు సార్. మెడిటరన్ వాళ్ళు ప్రొలాస్టుడ్ అన్నారు అని రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కానీ పడుకోవస్తలేదు సార్, వెలికి లైట్లో. అట్లాంటివి సార్ మెడిటరన్ వాళ్ళు ప్రొలాప్స్డ్ అంటే? అంటే మెడిటరన్ ప్రొలాప్స్ అంటే కొంతమందిలో వాళ్ళు సరిగ్గా క్లోజ్ కాదండి, క్లోజ్ కావడం వల్ల వాళ్ళ నుంచి కొంత లీకేజ్ ఉంటుంది. ఆ లీకేజ్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాళ్ళ వాపులు లాంటివి ఏమైనా ఉన్నాయండి మీకు? వాపులేం లేవు సార్, కాకపోతే వెళ్ళికిల పడుకో వస్తలేదు. మీరు ఎంత దూరం నడవగలుగుతారండి? నడవగలగడం నడవగలగాలంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంది, కొద్దిసేపు ఎక్కువసేపు నిల్చి ఉండొస్తలేదు సార్. మీరు ఒకసారి ఇక్కడ నిజాం ఇన్స్టిట్యూట్ కి రండి, ఎందుకంటే ఈ మైట్రల్ వాల్ ప్రొలాప్స్ అనే దాంట్లో లీకేజ్ స్టార్ట్ అయితే వాళ్ళు లీక్ అవటం మొదలెడితే మీకు చెప్పినటువంటి సింప్టమ్స్ వస్తాయన్నమాట. అప్పుడు ఆ వాళ్ళని మనము వీలైతే రిపేర్ చేయడం ద్వారా కానీ లేకపోతే ఆ వాళ్ళని కవాటాన్ని పూర్తిగా మార్చడం ద్వారా కానీ అవసరం పడుతుంది. సో మీరు కొన్న 2-3 రోజులు టైం చూసుకొని రండి నిజాం ఇన్స్టిట్యూట్ కి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజు గారు. మరో కలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇలా సార్, పాపకి కొద్దిగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతున్నాయండి. సో ఆ బ్యాక్ పెయిన్ వల్ల సరిగా చదవలేక చాలా ఇబ్బంది అవుతున్నది, ఎవ్రీ టైమ్ హాస్పిటల్ చూపిస్తే తగ్గట్లేదు. అంటే మీరు అది మన ఎంత అండి వయసు పాపది? 16 అండి. 16 అంటే మీరు ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయండి. అదేంటంటే వాళ్ళకి ఈ మజిల్స్ అవి మెతగ్గా ఉండడం వల్ల అలా ఉంటుంది. వాళ్ళు కొంచెం కాల్షియం సప్లిమెంటేషను, తర్వాత విటమిన్ డి టాబ్లెట్స్, దాని తర్వాత కొంచెం ఎక్సర్సైజెస్ అది చేస్తే అవి తగ్గిపోతాయండి. అది పెద్ద జబ్బేం కాదు అది. శ్రీనివాస్ గారు మరో కలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, పూణె నుంచి సదానందం మాట్లాడుతున్నాండి. ఓకే సదానందం గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే మాట్లాడండి. చెప్పండి సదానందం గారు. సార్, మా బాబుకు 6 సంవత్సరాల బాబు సార్ పుట్టినప్పటి నుంచి గుండెకు 5 రంధ్రాలు అంటున్నారు సార్. మళ్ళీ 2D ECO టెస్ట్ కి ఈ మధ్య 1 మంత్ బ్యాక్ చేస్తే యథావిధిగా ఉన్నాయి, కూడుకపోవట్లేదు అంటున్నారండి. అంటే ఇప్పుడు బాబు నీలంగా ఉంటాడా మామూలుగా పింక్ గానే ఉంటాడా? మామూలుగానే ఉంటున్నాడండి, కాదు ఎగురితే దున్నితే మొస ఆయాసం వస్తుందండి. అంటే మీరు అట్లా తగ్గని పక్షంలో వాటికి ఆపరేషన్ చేయించుకోవటం మంచిదండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ తాత్సారం చేసినట్టయితే ఆపరేషన్ చేసే స్థితి దాటిపోతుంది, అప్పుడు మనం ఏం చేయగల పరిస్థితి ఉండదు. మీరు అందుకని మీరు తాత్సారం చేయకుండా నిజాం ఇన్స్టిట్యూట్ కి రండి, ఆపరేషన్ చేయించుకుంటే అబ్బాయి పరిస్థితి బాగుపడుతుంది. వీళ్ళు ఏమంటున్నారు అంటే సార్, ఆపరేషన్ చేయడానికి లేదు, 5 రంధ్రాలు ఉన్నాయి.
అంటే మీరు కష్టమవుతుందన్నారు సార్. అంటే ఇక్కడ రండి, నిజాం ఇన్స్టిట్యూట్ లో కష్టమైనవే చేస్తాం, అందువల్ల రండి తప్పకుండా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సదానంద్ గారు. ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గుండె జబ్బుల చికిత్స అనే అంశం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మరో కాలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హైదరాబాద్ నుండి. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా మదర్ 70 ఇయర్స్ సార్. చెప్పండి. తనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్ అయితే హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ తీశారు సార్, ఎక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ అన్నారు సార్. తర్వాత లెఫ్ట్ ఆర్టికల్ రైట్ ఆర్టికల్ డైలేట్ అయింది అన్నారు సార్. చెప్పండి. సో దానికి ఏం చేయాలి సార్? అంటే అది డయాగ్నోసిస్ పూర్తి చెప్పట్లేదండి. మీరు మీ దగ్గర రిపోర్ట్ ఉన్నట్టే పూర్తిగా చెప్పండి. ఎందుకంటే అది ఏమన్నారు, ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది మామూలుగా అంటే ఈ గుండె యొక్క స్పందనలు ఇర్రెగ్యులర్గా ఉంటాయండి. సో దానికి ఏంటంటే మనం మామూలుగా మందులతో 70 ఏళ్ల వయసులో మందులతో సరిపోతుందండి. అంటే అది అట్లా డైలేట్ అవటం వల్ల ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది వస్తూ ఉంటుందండి. దాని గురించి మీరు బాధర అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సరైన నిజాం ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు? అదే అంటుంది, ఎక్కడైనా ఒక పేరున్న వైద్యశాలలో ఎక్కడైనా తీసుకోవచ్చు. మందులతోటే చాలా వరకు తగ్గిపోతుందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, 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 భక్తోత్సలం అండి, మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే భక్తోత్సలం గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం భక్తోత్సలం గారు, చెప్పండి. నాకు 71 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. చెప్పండి. 11 ఇయర్స్ బ్యాక్ నేను విషాములకుల్లో బైపాస్ సర్జరీ చేశాను. చెప్పండి. గ్రాఫ్టింగ్ అయిన తర్వాత నాకు కీలాయిడ్ ఫామ్ అయింది సార్. చెప్పండి. కీలాయిడ్ ఫార్మ్ డిసైట్ ఆఫ్ ఆపరేషన్. చెప్పండి. అది అన్బేరబుల్ ఏం కాదు, ఒక 10 ఇయర్స్ వరకు నెట్టుకుని వచ్చాను. తర్వాత ఈ మధ్య కాలంలో నడక పర్లం కూడా నడవలేకుండా ఉండేసరికి నేను మళ్ళీ అప్రోచ్ అయ్యానండి కాస్ట్యూర్ హాస్పిటల్. తర్వాత వాళ్ళు బైపాస్ చేసి యాంజియోగ్రామ్ తీసేసి కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయన్నారు. కాల్షియం డిపాజిట్స్ బ్లాక్స్ ఉన్నాయన్నారు. సారీ సారీ. అంటే ఇప్పుడు రొటాబ్లేషన్ చేసేసి తీసి స్టంట్ వేశారు సార్. మళ్ళీ చెప్పండి. తర్వాత ఇప్పుడు బాగా ఎక్కువగా నొప్పి ఎక్కువగా ఉంటుందండి అక్కడ ప్లేస్ సైట్ ఆఫ్ ఆపరేషన్ లో. ఎక్కడ, కాల్ దగ్గర? కాల్ దగ్గర నుంచి చేశారా, చేయి దగ్గర నుంచి చేశారా? బైపాస్ ఇది సార్, స్టంట్ చేతి దగ్గర నుంచి. చేతి దగ్గర నొప్పిగా ఉందా? లేదు సార్, సైట్ ఆఫ్ దీంట్లో కీలాయిడ్ సైట్ ఆఫ్ ఆపరేషన్. అంటే మీరు ఏం చేస్తారంటే ఉషామూల పొడి దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ సర్జన్ కి చూపిస్తారండి. చూపించడం వల్ల ఏంటంటే కీలాయిడ్ లో కొంత ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం ద్వారా గానీ దానికి కూడా లొంగని పక్షంలో కీలాయిడ్ తీసేస్తారండి ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు. నాకు సైపర్ సెన్సిటివిటీ సార్ దాచ్ నాకు. పర్లేదండి, దాంతో వాళ్ళు చేయగలుగుతారు, అవి అదేం పెద్ద ఇష్యూ కాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భక్తవత్సలం గారు. మరో కాలర్ లైన్ ఉన్నారని మాట్లాడదాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు సైజ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. బాబుకి కొన్ని ఊర్లు ఉందండి, ఊరు ఉండేను. అది ఒక ఇయర్ లో మెడిసిన్స్ వాడి మెడిసిన్స్ డ్రాప్ చేయించారు. ఆల్రెడీ గుడిద్దని అన్నారు. అయితే సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకోబోతేనే గూడిందని చెప్పారండి. మరి అది ప్రాబ్లం గూడిందా సార్, జనాల్లో ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్? అట్లా ఇప్పుడు వయసు ఎంతండి బాబుది? బాబుది ఇప్పుడు 4 సంవత్సరాలు సార్. మీకు ఎక్కువ కార్డియోగ్రామ్ ఎవరు చేశారు ఈసారి చివరిసారి? ఇంత ముందు సార్ వైద్యరావు అని విజయవాడ నుంచి ఇక్కడ కోరాడలో వచ్చాడు సార్. కోరాడు వస్తాడు, అక్కడికి వస్తే వాళ్ళ దగ్గర అక్కడ చూపించాను సార్. అది స్టార్టింగ్ నుంచి చివరిదాకా కూడా. అంటే మామూలుగా అట్లా క్యాంప్స్ లో వాటిలో వచ్చే ఎకోకార్డియోగ్రామ్లు క్వాలిటీ అంత గొప్పగా ఉండదండి. మీరేం చేస్తారంటే బాబుని తీసుకొని మా దగ్గరికి నిజాం ఇన్స్టిట్యూట్ కి రండి. వస్తే మళ్ళీ డీటెయిల్ గా చూసి ఎకోకార్డియోగ్రామ్ లో
దాన్ని బట్టి మీ ఈ సందేహాలు నివృత్తి చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. శ్రీహరి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి శ్రీహరి గారు. సార్, నాకు నాది 30 ఇయర్స్ సార్ ఏజ్. చెప్పండి. నాకు లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పెయిన్ వస్తుంది సార్. చెప్పండి. పెయిన్ వస్తుంది సార్, చెస్ట్ దగ్గర కానీ. మీరు ఏం పని చేస్తారండి? మీరు ఏం పని చేస్తారు? మెడికల్ సార్. మెడికల్ షాప్ లో. అంటే మీరు కూర్చోవడంలో పడుకోవడంలో పాశ్చర్ రిలేటెడ్ ప్రాబ్లం లా కనబడుతుందండి అది. మీరు ఆ పాశ్చర్ ఒకటి సరి చేసుకోవాలి, మీరు పని చేసేటప్పుడు ఒకటి. రెండోది జనరల్ గా స్ట్రెంగ్త్ పెరగడానికి మీరు జిమ్ లో కానీ లేకపోతే మన యోగాసనాలు లాంటి వ్యాయామాలు కానీ చేసినట్టయితే సెట్ అయిపోతుందండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనపడిందా? అది మెల్లిగా తగ్గుతుందండి. మీరు అది సక్రమంగా చేయాలి, కొంచెం ట్రైన్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిగా నేర్చుకొని చేయండి, తప్పకుండా తగ్గిపోతుంది. ఫుడ్ ఏమన్నా ఏమక్కర్లేదండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సంధ్య అండి. సంధ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి సంధ్య గారు. సార్, నా ఏజ్ 45 సార్ ఇప్పుడు. చెప్పండి. బీపీ వచ్చి నాకు 140/800 ఉంటుంది సార్ ఇప్పుడు. చెప్పండి. ఈ మధ్య హార్ట్ బీట్ 120 వరకు వస్తుంది. చెప్పండి. అది ఎందువల్ల ఏమంటారు? అంటే బ్లడ్ ప్రెషర్ వాటి వల్లేనండి. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ ఎక్కువ కావటం, ఈ రెండు ఆందోళన వల్ల జరుగుతూ ఉంటాయి. తర్వాత మీకు థైరాయిడ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్, ఏం లేవు. కాకపోతే ఈ మధ్య చిన్న ఫైబ్రాయిడ్ వచ్చిందన్నారు. అదేనండి, దానివల్ల టెన్షన్ పడుతూ ఉండింటారు. మామూలుగా బ్లడ్ ప్రెషర్ కి ఇచ్చే మెడిసిన్స్ మారిస్తే ఈ హార్ట్ రేట్ కూడా సెట్ అయిపోతుందండి. అంటే టెల్మాస్ 40 mg వేసుకుంటున్నాను సార్ నేను. టెల్మా తోటి తగ్గదండి, వేరే రకం మాత్రలు మార్చినట్లయితే మీకు బ్లడ్ ప్రెషర్, ఈ గుండె దడ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే 120 పర్వాలేదు సార్? అది 120 కొంచెం 120 కొంచెం ఎక్కువ అండి, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. మీరు అందుకే మీ డాక్టర్ లో. అదేనండి, మీ టెల్మా మార్చాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య గారు. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శారద. శారద గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను భీమండి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య, నాకు ఇక్కడ ఛాతీలో పుండు నొప్పి ఉంటది, ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చుకుంటది గుండె. ఎంత వయసు అమ్మా మీది? నాది 38 సంవత్సరాలు ఉంటది. మీరు డాక్టర్ చూపించుకున్నారా ఇంతకు ముందు? అవును, ఒకే హాస్పిటల్ చూపించుకున్నాను. ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ఇదే ప్రాబ్లం అని రాసిండ్రు, మందులు రాసిండ్రు. మందులు వేసుకుంటే తగ్గిందా? 5 మందులు వాడుతున్నా, మళ్ళా కూడా కొంచెం ఇంట్లో పాప పెళ్ళైందైతే కొంచెం తక్లీఫ్ ఎక్కువ అయితే మళ్ళా స్టార్ట్ అయ్యింది. మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోండి అమ్మా, అంటే పని ఎక్కువ ఉంటుంది పెళ్లి కదా, అందువల్ల మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకొని మందులు అవి మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శారద గారు. అయితే ఇప్పుడు గుండె సర్జరీ చేసినప్పుడు అందరిలోనూ సక్సెస్ అవుతుందంటారా? తర్వాత అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం? అంటే గుండె మనం ఏ పరిస్థితుల్లో గుండె ఆపరేషన్ చేసుకుంటున్నాం అనేది ఒక ముఖ్యమైన అంశం అండి. అంటే గుండె మరీ బాగా దెబ్బతిన్న తర్వాత మనం ఆపరేషన్ చేసుకుంటున్నట్లయితే కొంత రిస్క్ మామూలు కంటే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అట్లాగే కాకుండా గుండె ఆపరేషన్కి వచ్చే వాళ్లలో కేవలం గుండె ప్రాబ్లమ్సే కాకుండా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా వేరే అవయవాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా గుండె ఆపరేషన్ తాలూకా రిస్క్ కొంచెం ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం పెరగడం వల్ల కానీ వైద్య శాస్త్రంలో నిష్ణాత పెరగడం వల్ల అయితేనేమి చాలా వరకు సేఫ్గా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. కానీ
మానవ మాత్రలం కదా, ఏది 100% అయ్యే పరిస్థితి ఉండదు. కొన్ని ఇబ్బందులనే ఉంటూ ఉంటాయి. జబ్బు వల్ల అయితేనేమి, టెక్నిక్ రిలేషన్గా అయితేనేమి, కొన్ని ఇన్ఫెక్షన్స్ అట్లాంటి కాంప్లికేషన్ వల్ల అయితేనేమి, కొన్నిట్లో కొంత ఇబ్బందులు, కొన్ని శస్త్రచికిత్సల తర్వాత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు గుండెల్లో వచ్చే సమస్యలు ఏంటి, ఎందుకు వస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. అట్లాగే ప్రేక్షకులు అడిగిన డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నాటి ఆరోగ్య దర్శిని కార్యక్రమం. దూరదర్శన్ ప్రేక్షకులకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మరో ఆరోగ్య దర్శనిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.